హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ సో ఈ యొక్క క్లాస్లో భాగంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర భాగంగా యూపీఏ గురించి చర్చించుకుంటాం యూపీఏ ఏ విధంగా తెలంగాణ స్టాండ్ తీసుకుంది దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పార్లమెంటరీ ప్రాసెస్ ఏంటి తెలంగాణ బిల్ పార్లమెంట్లోకి ఎప్పుడు రావడం జరిగింది ఆ యొక్క అంశాలని మనం ఈ యొక్క సెషన్లో తెలుసుకుంటాం థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్త్ రోజున సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సుశీల్ కుమార్ షిండే ఎవరండి సుశీల్ కుమార్ షిండే ఇంట్రడ్యూసింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ లోక్సభ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మరి లోక్సభలో తన బిల్ ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో చాలా గందరగోళమైన పరిస్థితి ఒక్కొక్క పెద్ద మనిషి ఉంటాడు ఆ పేపర్లో చెప్పేసి మరి సార్ బిల్ ఇంట్రడ్యూస్ చేయకుండా షిండే గారు లోక్సభలో బిల్ ఇంట్రడ్యూస్ చేయకుండా అంత గడబిడ చేస్తున్నారు స్పీకర్ పోడేం దగ్గరికి వెళ్ళి ముట్టడి చేస్తున్నారు ఎవరు సార్ అంత ఆంధ్ర ప్రాంత ఎంపీలు మరి అలాంటి సందర్భంలో మరి అక్కడ వైలెన్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు మరి అతను బిల్లు ఇంట్రడ్యూస్ చేయనట్లేదు అలాంటి సందర్భంలోనే మనకు పెద్ద మనిషి ఎవరు సార్ లగడపాటి రాజగోపాల్ ఏం చేసింది సార్ పార్లమెంట్లో ఎప్పుడు కూడా లేని మన భారత పార్లమెంట్లో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ప్రయోగించినటువంటి వ్యక్తి ఎవరు ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినండి లగడపాటి రాజగోపాల్ ఎవరండి లగడపాటి ఏం చేసింది సార్ తెలంగాణ బిల్లు పెడతా అంటే తెలంగాణ రాష్ట్రం మీద ఎట్లా ఏర్పడిస్తారని పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టడంతో స్పే మనకు స్పీకర్ మీరా కుమార్ గారు కూడా తీవ్రమంటే అస్వస్థత అనేక మంది ఎంపీలు కూడా మనకు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి మరి మీరు బిల్లు ఎట్లా పెడతారని అంత గడబిడ చేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు ఎంపీలు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు మరి ఏదైనా సరే వాళ్ళు అడ్డుకున్నా సరే వాళ్ళు న్యూసెన్స్ కావాలని క్రియేట్ చేసినా సరే రూల్స్ ప్రకారం ఏదైనా సరే మనకు అక్కడ చ సభ నడవకుండా అడ్డుకున్నారు కాబట్టి టోటల్గా స్పీకర్ ఏం చేశారంటే సిక్స్టీన్ మెంబర్స్ ఎంపీఎస్ని సార్ పదహారు మంది ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిరండి ఎన్ని రోజుల పాటు తెలంగాణ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన సమయంలో పార్లమెంట్లో పార్లమెంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేశారని ఒక పేరుతోటి సిక్స్టీన్ మెంబర్స్ ఎంపీస్ని ఫైవ్ డేస్ పాటు లోక్సభ నుంచి సస్పెండ్ చేసిరు అందులో సిక్స్టీన్ మెంబర్స్లో ఫోర్టీన్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం లేదంటే సరే ఆంధ్ర ఏరియా అనొచ్చు ఇద్దరు తెలంగాణ ప్రాంతం వాళ్ళు సార్ మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు మరి వీళ్ళు కూడా అడ్డుకున్నారా సార్ డౌట్ రావచ్చు మీకు ఏంటి సార్ మరి తెలంగాణలో అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో అలా చేయడం సృష్టిస్తున్న సందర్భంలో వీళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసిర్రు అందుకోసం ఏదైనా సరే వయలేషన్స్ వైలేషన్స్ కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి సస్పెండ్ అయినటువంటి ఇద్దరు ఎంపీలు ఎవరు సార్ అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరండి నల్గొండ ఎంపీ అయినటువంటి గుత్తా సుఖందర్ రెడ్డి అదేవిధంగా ఏ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం అదేవిధంగా కొమటిరెడ్డి రాజగోపాల్ ఎవరండి కొమటిరెడ్డి రాజగోపాల్ ఇతను వచ్చేసరికి మనకు భువనగిరి ఎంపీ ఏదైనా సరికి మనకు భువనగిరి ఎంపీ ఈ ఇద్దరు కూడా మనకు సస్పెండ్ అయ్యారు చాలా ఎగ్జామ్స్లో అడిగిండు ఎన్ని రోజుల పాటు సస్పెన్షన్ జరిగింది సార్ టోటల్ సెషన్స్ కంప్లీట్ అయ్యే వరక అంటే కాదండి ఐదు రోజుల వరకు ఏంటండి ఫైవ్ డేస్ మరి ఇట్లా లోక్సభలో చర్చ జరుగుతుంది తెలంగాణ బిల్లు పైన మనకు లోక్సభలో డిస్కషన్ జరుగుతున్నాయి ఏదైనా మరి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి మరి అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నమ్మకం లేదు మరి తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా మరి ఇన్నోళ్ళందరూ గొడవలు పెడుతున్నారు మరి అప్పుడు కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ అంటే అధికారం సార్ యూపీఏ కదా స్పష్టమైన మెజారిటీ ఉంటుంది కదా అంటే యూపీఏలోని కొన్ని పక్షాలు కూడా తెలంగాణకు వ్యతిరేకిస్తున్నాయి ఏ పక్షం అందులో యూపీఏ అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్ కదా అన్నిటికీ లీడర్షిప్ కాంగ్రెస్ అంటే అనేకమైన పార్టీలు ఉంటాయి కాంగ్రెస్కు అనుబంధంగా అవునా కదా కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసి ఉంటే అనేక రీజనల్ పార్టీస్ ఉంటాయి మరి ఏ రీజనల్ పార్టీ సపోర్ట్ చేస్తుందో చేయదో ఒకవేళ మరి బిల్లు వీగిపోతే పరిస్థితి ఏంది తెలంగాణ ఏర్పాటు అయిపోతుంది ప్రభుత్వం పరిస్థితి కూడా ప్రభుత్వం సార్ ఏదైనా సరే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లు లోక్సభలో ఆమోదం కాకపోతే ఏంటి పరిస్థితి చదివారు కదా పార్టీ ఎస్ గుర్తుంచుకునే చేయండి మరి ప్రభుత్వం పరిస్థితి ఏంటి మరి ఎట్లంటే తెలంగాణ బిల్లును పాస్ చేపియాలి మరి అప్పుడు మేజర్ సపోర్ట్ ఎవరిది కావాలి మనకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అపోజిషన్గా ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ కావాలి ఎవరిది కావాలండి బీజేపీ సపోర్ట్ కావాలి సో లోక్సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరు సార్ అంటే దివంగత సుష్మా స్వరాజ్ గారు ఎవరండి దివంగత సుష్మా స్వరాజ్ గారు మరి సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తుందా ఏంటి మరి చేయదా తెలియని పరిస్థితి కానీ బీజేపీ పార్టీ అయితే తెలంగాణ కోసం తెలంగాణ పోరు యాత్ర నిర్వహించింది అదేవిధంగా నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు వచ్చి కూడా జై తెలంగాణని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మీరు లోక్సభలో బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామని ఎప్పుడో ప్రకటించారు మరి టైంకు మరి ఆంధ్ర ప్రాంతం నుంచి అనేకమైన డిమాండ్స్ వస్తున్నాయి మరి ఇప్పుడు మరి వీళ్ళు సపోర్ట్ చేస్తారా చెయ్యారా అని ఒక డౌట్ వచ్చి ఎప్పుడు లేనటువంటి విధంగా అసలు భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటువంటి సందర్భంలో ఇంతవరకు భారత పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా లైవ్ను కట్ చేసి మనకు తెలుసు కదా పార్లమెంట్ సెషన్స్ అన్నీ ఏ విధంగా వస్తాయి లైవ్గా వస్తుంటాయి కానీ ఆ లైవ్ను కూడా టెలికాస్ట్ను కట్ చేసేసి పార్లమెంట్ డోర్ను క్లోజ్ చేసి మరి లోపల గందరగోళమైనటువంటి పరిస్థితి ఓ పక్క కొంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు మరోపక్క కొంతమంది ఎంపీలు రిజెక్ట్ చేస్తున్నారు అలాంటి సందర్భంలో మరి ఫస్ట్ టైం పార్లమెంట్ హిస్టరీలోనే డోర్లు క్లోజ్ చేసి లైవ్ను కట్ చేసి తెలంగాణ బిల్లును మరి ఆ రోజు నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు సహకరించకపోతే మరి ఆపోజిషన్ లీడర్ ఒప్పుకోకపోతే ఇవన్నీ పాసిబుల్ అయితే కావు మరి ఇవన్నిటికీ ప్లాన్ చేసింది ఎవరు సార్ అంటే జైపాల్ రెడ్డి అండి ఎవరండి మరి ఒకవేళ లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ కాకపోతే మరి పరిస్థితి ఇంకొక రకం ఉంటుందని అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎవరు సార్ జైపాల్ రెడ్డి మరి అతను ఏం చేసింది సార్ లైవ్ను కట్ చేయండి డోర్లు క్లోజ్ చేయండి అని సలహాలు ఇచ్చేసి మరి ఏం జరిగిందో పార్లమెంట్లో అనేకమైన గందరగోళం పరిస్థితిలో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతోటి ఆమోదం పొందింది ఏ రోజున సార్ ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ లోక్సభ లోక్సభనా రాజ్యసభనా లోక్సభలో ఆమోదం పొందినటువంటి పరిస్థితి మరి వాళ్ళిద్దరే లే ముక్త ముగ్గురు సార్ తెలంగాణ అంటే ముగ్గురు తల్లడం గుర్తుంచుకోవాలి మరి అలాంటి గందరగోళ పరిస్థితుల్లో పెప్పర్ స్ప్రే దాడి చేసినా కూడా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తా తెలంగాణ బిల్లును పాస్ చేస్తా అని నాటి స్పీకర్ చీరలు మీరా కుమార్ గారు అదేవిధంగా నా పార్టీ నష్టపోయినా పర్లేదు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది చనిపోయారు ఎట్లయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఒక అమరుల త్యాగాలను గుర్తిస్తా అని సోనియమ్మ గారు మరి మా యొక్క పార్టీ ఎప్పటినుంచో తెలంగాణకు సపోర్ట్ చేస్తుందని లోక్సభ పార్టీ అపోజిషన్ లీడర్ అయినటువంటి బీజేపీకి శ్రీమతి దివంగత సుష్మా స్వరాజ్ గారు కూడా ఈ ముగ్గురు మహిళలు తలుచుకోవాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ అనేది మనకు ఫామ్ అయింది లోక్సభలో థర్టీన్త్ ఫిబ్రవరి రోజున బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏ రోజున అప్రూవల్ వచ్చింది సార్ ఎయిటీన్త్ ఫిబ్రవరి రోజున మనకు మూజవానీ ఓటుతోటి ఆమోదం పొందింది మరి అలాంటి సందర్భంలో మరి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది రక్షణలు కావాలంటున్నారు మనకు గ్యారంటీస్ కావాలంటున్నారు ఏమంటారు సార్ ఆంధ్ర ప్రాంతంలో డిమాండ్ చేస్తున్నారు మరి ఏంటి మాకు రక్షణ లేండి మీరు ఇన్ని రోజులు మేము కష్టపడి హైదరాబాద్ నిర్మించామంటున్నారు హైదరాబాద్ నిర్మించ నిర్మాణంలో ఒక పాత్ర ఉండవచ్చు కానీ అసలు హైదరాబాద్ అంతా ఎవరి కాలంలో జరిగింది సార్ ఇవ్వాలడిదా హైదరాబాద్ చరిత్ర మహ్మద్ కులీ కుతుబ్షా కాలం నుంచి ప్రపంచ నగరం విశ్వనగరం అనేకమంటి ప్రపంచ ప్రఖ్యాతిగా జన నగరం మన హైదరాబాద్ నగరం సరే డెవలప్మెంట్లో మేము చాలా పార్టిసిపేట్ అయినా ఓకే డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ హైదరాబాద్ డెవలప్ అయింది కానీ ప్రజలు మాత్రం డెవలప్మెంట్ కాలేదు ఎవరు డెవలప్ అయ్యారు ఆ ప్రజలు డెవలప్ అయ్యారు అలాంటి సందర్భంలో మరి మాకు కొన్ని గ్యారంటీస్ ఏంటంటే నాటి ప్రధాని అయినటువంటి ఎవరండి మౌనముని మౌనమున ఈయనెప్పుడు ప్రధానమంత్రి అని డౌట్ రావచ్చు ఎవరండి మౌనముని అంటే మన మన్మోహన్ సింగే మేడం ఏం చెప్తే అదే మన్మోహన్ గారు తిన్నారంటే ఎస్ మేడం అట్లాంటి పరిస్థితి ఉంది మన మౌనముని గారు మరి మౌనముని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు సార్ మరి ఆంధ్రప్రదేశ్కు కొన్ని గ్యారంటీస్ కూడా ఇచ్చిండు పార్లమెంట్లో ఏమనిచ్చిండు ఆంధ్రప్రదేశ్కు కొన్ని గ్యారంటీస్ ఇచ్చిండు ఏంటి సార్ గ్యారంటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సంవత్సరము మొదటి సంవత్సరము ఆర్థిక లోటు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అంటారు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఎవరు బేర్ చేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుందంట అదేవిధంగా ఆంధ్రలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తాం ఏ ప్రాజెక్టు కదండి పోలవరం ప్రాజెక్టుకు ఏం కడుతుంది పూర్తి స్థాయిలో ఎవరు నిర్మిస్తారంట కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది అని చెప్తున్నాడు అంటే వాళ్ళను శాంతింప చేయడం కోసం ఇంకేంటి సార్ అంటే మనకు ప్రధానంగా ఆంధ్రాకు ఐదు సంవత్సరాల వరకు ప్రత్యేక ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నారు ప్రత్యేక ప్రతిపతి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇస్తారంట మరి ఆంధ్రాలో వెనుకబడిన ప్రాంతాలు ఏంటి సార్ ఉత్తరాంధ్ర ఆంధ్రాలో వెనుకబడిన ఏంటి ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ ప్రాంతం చెప్పుకున్నాం శ్రీకృష్ణ కమిట ఏం చెప్పింది సార్ రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని ఎందుకోసం చెప్పింది వనరుల కొరత అని చెప్పింది శ్రీకృష్ణ కమిట చెప్పింది రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియా అని ఎందుకు ఎస్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ న్యాచురల్ రీసోర్సెస్ అనేది లేవు కాబట్టి మరి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతమా అభివృద్ధిలో ఉన్న ప్రాంతమా వెనుకబడినటువంటి ప్రాంతమా వెనుకబడేబడినటువంటి ప్రాంతం మరి ఇది ఎవరి మాట సురేష్ కుమార్ మాటనా ఎవరిది శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో చెప్పింది రాయలసీమ అనేది వనరుల కొరత వల్ల వెనుకబడింది తెలంగాణ ప్రాంతం అనేది పరిపాలన నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని మనకి ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి సరే మరి ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాయలసీమకు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇవ్వాలి వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి అదేవిధంగా ఆంధ్ర ప్రాంత కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి సార్ ఎవరు ఈ హామీలన్నీ మన్మోహన్ సింగ్ ఇస్తున్నారు ఎవరండి మన్మోహన్ సింగ్ ఎవరు ప్రధానమంత్రి అండి పార్లమెంట్లో ఇస్తున్నాడు రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా సహాయం చేస్తుంది మరి అదేవిధంగా ఆంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన సహాయ సహకారాన్ని ఎప్పుడూ అందిస్తూ ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళు సార్ మనకు మన్మోహన్ సింగ్ గారు మరి అదేవిధంగా సార్ మరి లోక్సభ ఆమోదం పొందింది మరి రాజ్యసభ పరిస్థితి ఏంటి రాజ్యసభ పరిస్థితి ఏంటి మరి రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా బిల్లు పాస్ అయిందా రిజెక్ట్ అయిందా రాజ్యసభలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకు ట్వంటీ ఫిబ్రవరి ఎప్పుడండి ట్వంటీ ఫిబ్రవరి రోజున మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున రాజ్యసభలో కూడా హోమ్ మినిస్టర్ అయినటువంటి సుశీల్ కుమార్ షిండే ఎవరండి సుశీల్ కుమార్ షిండే అనే మనకు ఈ యొక్క బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి మరి రాజ్యసభలో కూడా సేమ్ ట్వంటీ ఫిబ్రవరి రోజున బిల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అని ట్వంటీ ఫిబ్రవరి అని చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు మరి బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తే రాజ్యసభలో కూడా పెద్ద మనిషి ఉంటాడు ఎవరు సార్ కేవీపీ రామచంద్రరావు ఏమన్నాడు ఒకటే స్లోగన్ ఒకటే ప్లకార్డు సేవ్ ఆంధ్రప్రదేశ్ మరి ఇన్ని రోజులు ఏమైనా సార్ సేవ్ తెలంగాణలే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఉద్యమ పార్టీగా గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఏ వర్గంలో చేర్చుకున్నాడు వైఎస్ఆర్ వర్గంలో చేసుకున్నాడు అని ఎవరు చెప్పారు కాశీపేట లింగేయ్య అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ చెప్పిండు మరి అలాంటి వ్యక్తి మరే సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదంతో రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొంతమీర అడ్డుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభలో కూడా ఆంధ్ర ప్రాంత ఎంపీలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసారు అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలోనే నాటి రాజ్యసభ యొక్క ఆపోజిషన్ లీడర్ అయినటువంటి రాజ్యసభ యొక్క ఆపోజిషన్ లీడర్ అయినటువంటి దివంగత అరుణ్ జైట్లీ ఎవరండి అప్పుడు బీజేపీ పార్టీ చాలామంది వెంకయ్య నాయుడు అనుకుంటారు అపోజిషన్ లీడర్ అరుణ్ జైట్లీ అండి వెంకయ్య నాయుడు రాజ్యసభలో మెంబర్గా ఉన్నాడు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు సార్ అప్పుడు అరుణ్ జైట్లీ మరి అరుణ్ జైట్లీ గారు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడంతో మరి అనేకమంది గందరగోళ పరిస్థితుల్లో బిల్లును చింపేసి చాలామంది ఎంపీలు కూడా అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కొంతమంది ఆ యొక్క చైర్పర్సన్ అంటే అప్పుడు రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు సార్ మనకు ఎవరైతే భారత ఉపరాష్ట్రపతి ఉంటారో వాళ్ళు ఉంటారు మరి ఆ రోజు ఆ యొక్క చైర్పర్సన్ చైర్లో మనకు రాజ్యసభ వైస్ చైర్పర్ అనే రాజ్యసభ వైస్ చైర్పర్సన్ అయినటువంటి కురియన్ కురియన్ మరి తెలంగాణ పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేకమంది గందరగోళ పరిస్థితులు చేశారు అలాంటి సందర్భంలో అనేక గందరగోళం పరిస్థితుల్లో ఓటింగ్ పెట్టి ఏంటి సార్ మోజువాని ఓటితోటి వాయిస్ ఓటు అమ్మ దీన్ని మూజువాని ఓటుతోటి మనకు తెలంగాణ బిల్ పాస్ అయిందని మనకు ప్రకటించారు కురియన్ గారు మీకు ఇప్పటి కూడా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ద బిల్ ఈజ్ పాస్ అంటే అనేక గందరగోళం పరిస్థితుల్లో ద బిల్ ఈస్ పాస్ అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఒకటే అయినా వస్తుంటుంది కురియన్ గారు సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి ఆ విధంగా ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రధానమైనటువంటి పార్లమెంట్లో పాస్ అయిపోయింది ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ట్వంటీ ఫిబ్రవరి అని చెప్తున్నాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎక్కడ పాస్ అయింది బిల్ అని చెప్తున్నాను ఎక్కడ పాస్ అయిందని చెప్తున్నాను రాజ్యసభలో పాస్ అయింది దీన్ని మనం ఏమైనా పిలుచుకుంటాం పెద్దల సభ అని పిలుచుకుంటాం అవునా కాదు మరి పెద్దల సభగా మనం పిలుచుకుంటాం అప్పర్ హౌజ్ అని పిలుచుకుంటాం మరి అదే ట్వంటీ ఫిబ్రవరి ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి ట్వంటీ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇదేంటి సార్ ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో మనకు పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరగడం ద్వారా ఆంధ్ర రాష్ట్రము ప్లస్ తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది మరి ఏ పెద్దల ఒప్పందం ద్వారా అయితే ట్వంటీ ఫిబ్రవరి రోజున కలిసినామో అన్ఫార్చునేట్గా అదే పెద్దల సభ అయినటువంటి అప్పుడు పెద్దల ఒప్పందం అదే పెద్దల సభ అప్పుడు ఆ పెద్దోళ్ళు కలిపిర్రు ఇదే ట్వంటీ ఫిబ్రవరి రోజున ఈ పెద్దోళ్ళు విడగొట్టినటువంటి పరిస్థితి ముడిపడ్డ రోజు అంటే తడిపడ్డటువంటి పరిస్థితి ట్వంటీ ఫిబ్రవరి కామన్గా ఉంటాయి డేట్స్ గుర్తుంచుకోండి ఆడ పెద్దల ఒప్పందం ఇక్కడ పెద్దల సభలో అక్కడ కలిసినాం ఇక్కడ విడిపోయినాం అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఇట్లా సీక్వెన్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సరే మరి ఇరవై ఫిబ్రవరి రోజున రాజ్యసభ ఆమోదం పొందింది ఏ రాష్ట్రం ఏర్పడినట్టేనా దానిపైన ఎవరు సంతకం చేయాలి బిల్లే మాత్రం ఇది ఏ బిల్ సార్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్ ఇది ఆమోదం పొందింది మరి ఎప్పుడు యాక్సెప్ట్ కావాలి ఎవరు ఎప్పుడు మరి చట్టంగా మారుతుంది ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే మనకు దీనిపైన ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేస్తే మనకు ఇది ఒక చట్టంగా మారి రాష్ట్రం ఏర్పడుతుంది సో అందుకోసమని మనకు ఫస్ట్ మార్చ్ రోజున ప్రెసిడెంట్ కూడా మనకు అప్రూవ్ చేస్తారు సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున తెలంగాణ గెజిట్ రిలీజ్ చేస్తారు అంటే వితౌట్ అపాయింటెడ్ డే డేట్ తోటి మరి రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత సెకండ్ మార్చ్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ గెజిట్ను కూడా రిలీజ్ చేస్తారు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఉంటే గెజిట్ను కూడా రిలీజ్ చేస్తారు వితౌట్ అపాయింటెడ్ డేట్ మరి ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున జూన్ రెండును అపాయింటెడ్ డేగా ప్రకటిస్తూ ఏంటండి జూన్ రెండును అపాయింటెడ్ డేగా ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేస్తుంది ఆ విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన అరవై సంవత్సరాల సుదీర్ఘమైన కొట్లాట తర్వాత అనేక మంది ప్రాణ త్యాగాల తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం భారతవనిలోకి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది ప్రజెంట్ ఎంత సార్ ట్వంటీ ఎయిట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి సార్ ఎందు ఇరవై తొమ్మిదవ రాష్ట్రానికి పెరుగుతాయి కానీ తగ్గుడైంది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కోల్పోయింది సార్ జమ్మూ కాశ్మీరు అదేవిధంగా లద్దాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు విడదీశారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని సో అప్పుడు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోవడం తోటి ఇండియాలోనే లాస్ట్గా ఏర్పడినటువంటి రాష్ట్రం నంబర్ ఎంత అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిదో నంబర్ ఈ పాయింట్ను గుర్తుంచుకోండి అప్పుడు ఆ రోజు మనకు భారతవనిలోకి కొత్త రాష్ట్రం వచ్చింది అది తెలంగాణ రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు మనం కొట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు కళ సాకారమైనటువంటి రోజు మరి ఇంతటితోటి తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ అయిపోయిందా కాలేదు ఇంకా చాలా ఉంది ఏపీ రీఆర్గనజేషన్ యాక్ట్ చెప్పుకోవాలి మరి పోలవరం ముంపు మండలాలు ఏంటి ఏంటి చెప్పుకోవాలి అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఏంటో చెప్ ఎవరో చెప్పుకోవాలి తెలంగాణ యొక్క ఫస్ట్ గవర్నమెంట్ ఏంటో చెప్పుకోవాలి సో అవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి సో మరి ఈ విధంగా మరి రాష్ట్రపతి సంతకం చేసి తెలంగాణ బిల్ వచ్చింది ఏదైతే పార్లమెంట్ ఆమోదం పొందించినట్టు బిల్లు ఉంది కదా అలాంటి సందర్భంలో మరి ఆ బిల్లు ప్రింట్ అట్లీస్ట్ ఆ యొక్క ఇంకొక మరకలు పోక ముందుకే దానికి సవరణలు చేసిర్రు దానికి సవరణలు చేసారు అప్పుడు ఏ విధంగా అయితే పెద్ద మనుషుల ఒప్పందానికి సవరణలు చేసిర్రో ఆ సిరా చుక్కలు ముందుకే ఇప్పుడు ఆ యొక్క రాష్ట్రపతి సంతకం యొక్క సిరా చుక్కలు ముందుకే తెలంగాణ ప్రాంతంలో మరి ఇన్ని సంవత్సరాలు కొట్లాడిరు ఇన్ని సంవత్సరాలు కొట్లాడినటువంటి తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాలను అంటే ఐదు మండలాలను పూర్తిగా ఇంకొక రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రాలో విలీనం చేస్తూ మళ్ళొక ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు దానికి అమెండ్మెంట్ చేస్తూ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున భారత రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తారు రెండు ఆర్డినెన్స్ రిలీజ్ చేసిండు జస్ట్ అప్పటికి కొద్ది రోజుల ముందే ఆమోదం పొందింది పది రోజుల గ్యాపుల్నే రెండు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి ఆర్డినెన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీకెందు సరే మీ సబ్జెక్ట్ కాదంటారా గుర్తుంచుకోరు ఎక్కడైతేంది ఓ మార్క్ వస్తుంది అంతే కదా సో మరి ఇక్కడ ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ కానీ లేకపోతే ఇక్కడ అసెంబ్లీ కానీ సమావేశంలో లేనప్పుడు ఏదైనా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఆర్డినెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంటుంది సో మరి రెండు ఆర్డినెన్స్ దేనికి దేనికి సంబంధించి ఒకటి ఈ పోలవరంకి సంబంధించింది ఇంకొకటి విద్యుత్ పంపిణీకి సంబంధించింది పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది మరి పోలవరం ముంపు మండలాలను ప్రధానంగా ఎన్ని మండలాలు సార్ ఐదు మండలాలను పూర్తిగా రెండు మండలాలను పాక్షికంగా ఎక్కడ విలీనం చేయడం జరిగిందంటే ఆంధ్రాలో విలీనం చేశారు మరి ఎందుకు విలీనం చేసిర్రు ఎందుకు విలీనం చేశారు వై మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా గోదావరి వస్తుందా పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ కడుతురు లబ్ధి పొందే ప్రాంతం అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అవునా దీని యొక్క బ్యాక్వర్డ్ ఏరియా దీని యొక్క బ్యాక్ మొత్తం బ్యాక్ ఏరియా మొత్తం తెలంగాణకు వస్తుంది అవునా కదా ముంపు ప్రాంతం అంతా ఎక్కడికి వస్తుంది తెలంగాణకు వస్తుంది మరి ఇప్పుడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాక వీళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుని లబ్ధి పొందుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊకుంటుందా ఊకదు కదా అదే ఈ యొక్క ముంపు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే వాళ్ళే అయినా సరే వాళ్ళు పునరావాసం కల్పించుకుంటారు ఆ రాష్ట్రంలో కలుపుతారు అనుకున్నారు మరి ఇదేదో అప్పుడెప్పుడో కల్పిస్తూ అయిపోతుండే కదా పోలవరం ఇష్యూ ఇప్పటి కాదు కదా కొన్ని కొన్ని పదుల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఉన్నట్టుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి ఇన్ని రోజుల కొట్లాడుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయని అక్కడ నుండి అనేక మంది గిరిజన జాతులు అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాలు కొట్లాను కొట్లాట తెలంగాణ రాష్ట్ర ఫలాలు మనమే అనుభవిస్తున్నాం తప్ప వాళ్ళు అనుభవించడం లేదు మరి ఏంటి సార్ ఐదు 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 మండలాలు ఏంటి మిగతా రెండు మండలాలు ఏంటి మనకు మేజర్గా చూసుకున్నట్టయితే యొక్క ముంపు మండలాల్లో బోర్గంపాడు కుక్కునూరు వేలేర్పాడు అనేవి యొక్క మూడు మండలాలను మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలో కలపడం జరిగింది అదేవిధంగా వరరామచంద్రపురం కూనవరం చింతూరు భద్రాచలం ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిపారు సార్ ఏంది భద్రాచలం మనదే కదా మరి ఈస్ట్ గోదావరి అంటారంటే ఒక టెంపుల్ ఎగ్జామ్షన్ అండి టెంపుల్ మాత్రం తెలంగాణ భద్రాచలం టెంపుల్ ఆ యొక్క మిగతా యొక్క విలేజు అది మొత్తం ఆ యొక్క మండల యొక్క మొత్తం కూడా అందులోకి వెళ్ళిపోయింది ఒక టెంపుల్ ఉన్న లొకేషన్ మాత్రమే తెలంగాణకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇవి ఈస్ట్ గోదావరి జిల్లాలో మెరుజైపోయాయి సార్ మరి ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చింది మరి ఆర్డినెన్స్ ఇస్తే అది పర్ఫెక్ట్ అయిపోతుందా కాదు మళ్ళీ దానికి ఏం చేయాలి సార్ మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటయ్యాక ఖచ్చితంగా వాటిని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఆమోదం పొందాలి మరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాట్ ఈజ్ మీన్ బై ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి మరి అధికారంలోకి వచ్చింది ఇంకా ఏ సార్ ఈ మండలాలు మనకే ఉంటాయో సార్ అంటే లేదండి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏం చేసింది సార్ అంటే రెండు వేల పద్నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన పార్లమెంట్ యొక్క ఆమోదం పొందించే ఆర్డినెన్స్కు మళ్ళీ వాటికి రాష్ట్రపతి కూడా సంతకం చేయడంతో పూర్తిగా తెలంగాణ ప్రాంతంలోని మనకు ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమైనటువంటి పరిస్థితి మరి ఏ ఏ జిల్లాలో విలీనమైన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని ఒక రెండు జిల్లాల్లో విలీనమయ్యాయి ఈ విలీనం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేనితోటి సరిహద్దును కోల్పోతుందంటే ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దును కోల్పోతుంది ఈ పాయింట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరి అదేవిధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ క్వశ్చన్ ది కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ చైర్డ్ బై హూమ్ అంటున్నాడు ది కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏర్పాటు ఏర్పాటైంది ఆప్షన్ ఏ ఏకే అంటోనీ ఆప్షన్ బి సుశీల్ కుమార్ షిండే సి చిదంబరం ఆప్షన్ డి గులాం నబీ ఆజాద్ అంటున్నాడు జాగ్రత్తగా చూడండి ఎవరు అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు అయ్యింది అంటున్నాడు దీని కమిటీ పేరు కూడా అదే ఉంటుంది చాలా ఈజీగా గుర్తుంటుంది ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి ఏంటండి ఏకే ఆంటోనీ చైర్పర్సన్గా ఎవరు చైర్పర్సన్ అండి ఏకే ఆంటోనీ ఏ శాఖ మంత్రి తను డిఫెన్స్ మినిస్టర్ అంటే రక్షణ శాఖ మంత్రి మరి సుశీల్ కుమార్ షిండే ఏ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్ చిదంబరం ఫినాన్స్ మినిస్టర్ గులాం నబీ ఆజాద్ హెల్త్ మినిస్టర్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకొక క్వశ్చన్ స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ క్వశ్చన్ ప్లీజ్ అబ్జర్వ్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ప్రకారం ఆరు వారాల గడువుతో తెలంగాణ అసెంబ్లీకి పంపించారు బిల్లును స్టేట్మెంట్ నెంబర్ టూ ఏపీ అసెంబ్లీ మరో మూడు వారాల గడువు అడగడంతో రాష్ట్రపతి ఆమోదం చేసిండంట ఆ మూడు వారాల ఎక్స్టెన్షన్కు ఆప్షన్ ఏ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఆప్షన్ బి సెకండ్ స్టేట్మెంట్ ట్రూ ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ సి బోత్ కరెక్టే ఆప్షన్ డి బోత్ రాంగ్ అంటున్నాడు జాగ్రత్తగా చూడండి ఒక ఎస్ ఆలోచించండి రైట్ కొంతమేర చాలామంది రాంగ్ ఆన్సర్ చేసి ఉంటారు ఎక్కడ మిస్టేక్ చేసి ఒకసారి చూడండి స్టేట్మెంట్ నెంబర్ వన్ తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ప్రకారం ఆరు వారాల గడువుతో తెలంగాణ అసెంబ్లీకి పంపించిండట ఈ పాయింట్ గుర్తుంచుకోండి పాయింట్ టు బి నోటెడ్ తెలంగాణ అసెంబ్లీ అనేది అప్పుడు ఉందా ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్ కనుక తెలంగాణ అసెంబ్లీ వస్తుంది అప్పుడు ఏ అసెంబ్లీ ఉంటుంది మనకు ఏపీ అసెంబ్లీ ఉంటుంది ఏదండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించిండు సో ఈ స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంటు ఏపీ అసెంబ్లీ మూడు వారాల గడువు అడగడంతో రాష్ట్రపతి ఆమోదం అంటున్నాడు కరెక్టేనా మూడు వారాలు ఇడ వీళ్ళు అడిగారు కరెక్టే కానీ ప్రెసిడెంట్ ఎన్నిటికి ఇచ్చింది సార్ జస్ట్ హీ గివ్ పర్మిషన్ ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఎక్స్టెన్షన్ ఇచ్చిండు సో బో ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే సో మనకి ఇక్కడ రెండు రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఎప్పుడు ఆమోదం రా క్వశ్చన్ చూడండి రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం కోసం మద్దతు తెలిపిన ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు ఆప్షన్ ఏ అరుణ్ జైట్లీ ఆప్షన్ బి సుష్మా స్వరాజ్ ఆప్షన్ సి కేశవరావు ఆప్షన్ డి విప్లవ్ ఠాకూర్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు మద్దతు తెలిపినటువంటి దివంగత అరుణ్ జైట్లీ అండి అరుణ్ జైట్లీ మరి సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో అండి లోక్సభలో మరి కేశవరావు గారు అంటే అందరికీ తెలుసు ఈయన టీఆర్ఎస్ లీడరు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ మరి అదేవిధంగా విప్లవ్ ఠాకూర్ అంటే ఈమె కాంగ్రెస్ ఎంపీ అండి చాలా అనర్గలంగా మాట్లాడుతుంది ఏ విషయంపైనా చాలా గవర్నమెంట్ను క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తి విప్లవ్ ఠాకూర్ గారు సో ఇక్కడి వరకు అందరికి క్లియర్ కదా ఈ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సార్ థ్యాంక్ యూ